హలో గాయస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మనీషాస్ విడ్కాస్ట్. ఇవాళ వీడియో వచ్చేసి నేను చెప్పాను కదా షార్ట్ వీడియోలో, ఈ షార్ట్ వీడియో చూసే ఉంటారనుకుంటాను. సో నేను ఎక్కడికి వెళ్తున్నాను ఏంటి అని చెప్పేసి, సో అదే అనమాట ఈ లాంగ్ వీడియో. నా జర్నీ ఎక్కడికనేది మీకు పోను పోను వీడియోలో తెలుస్తుంది. వెళ్ళే ముందు వర్క్ చేస్తున్నాను, బికాస్ నాకు తర్వాత లీవ్స్ కావాలి కాబట్టి వెళ్ళే రోజు వర్క్ చేశాను. నా ట్రైన్ నైట్ ఉన్నింది. ఖచ్చితంగా ఏ రోజైనా నేను వెళ్ళాలనుకుంటే ఆ రోజే నాకు చాలా వర్క్ పడుద్ది. ఈవెన్ వెళ్ళే 1 మినిట్ ముందు వరకు చేశాను. సో ఇంకా హడావిడిగా హడావిడిగా వర్క్ చేసుకుంటున్నాను. అయిపోయిన తర్వాత ఇంకా ల్యాప్టాప్, చార్జరు, నెససరీ థింగ్స్ అన్నీ బ్యాక్ ప్యాక్లో ప్యాక్ చేసేసుకుంటున్నాను ఇక్కడ. సో చార్జరు, ల్యాప్టాప్ మస్ట్ ఉండాలి. ఇంకా మిగతా ఏవి లేకపోయినా నేను సర్వైవ్ అవ్వగలను, బికాజ్ వర్క్ ఈజ్ ఇంపార్టెంట్ కదా ఫస్ట్. సో ఇంకా అదైతే ఫాస్ట్గా సర్దేసుకొని ఇంకా హెయిర్ అంతా చాలా వెట్టుగా ఉంది. అప్పుడే స్నానం చేసి వచ్చాను. స్నానం చేయడానికి కూడా నాకు టైం లేకుండా ఆ రోజు మార్నింగ్ నుంచి. సో ఇంకా యాజ్ యూజువల్ మాయిశ్చరైజర్, సన్స్క్రీను, డ్రెస్ చూపిస్తున్నాను మీకు. అక్కడ నేనైతే ఓవర్ సైజ్డ్ టీషర్ట్ తీసుకున్నాను, దాని కింద టైట్స్తో పెయిర్ అప్ చేసేసాను, ఎందుకంటే జర్నీ ఫ్రీగా ఉండాలని చెప్పేసి. అక్కడ నేను రెడీ అవుతున్నా కూడా నాకు ఒక పక్క మెసేజెస్, కాల్స్ వస్తూనే ఉన్నాయి ఆఫీస్ నుంచి. బట్ ఇంకా మేనేజ్ చేస్తున్నాను, కాసేపు మేనేజ్ చేశాను. సో ఇంకా మెసేజెస్ కూడా చూసుకుంటున్నాను పైన నుంచి, అది చూస్తున్నాను ఇక్కడ మెసేజ్ వచ్చిందంటే. సో వాళ్ళు రీచ్ అవుట్ అవుతున్నారంట. నాకు నెట్వర్క్ ఇష్యూ ఉన్నింది ఆ రోజు, హాస్టల్లో వైఫై లేకుండా. సో ఇంకా నేనైతే బయలుదేరిపోయాను, మా ఫ్రెండ్కి బాయ్ చెప్తున్నాను. సో తను ఒక్కతే ఉంటుంది కాబట్టి ఇంకా రూమ్లో. సో అంతా చెప్పేసి ఆటో బుక్ చేసుకున్నాను వెళ్ళడానికి. నైట్ కదా ఊబర్ బుక్ చేసుకున్నాను, నాకు కొంచెం సేఫ్టీ అనిపిస్తుంది ఊబర్ అయితే. రిమైనింగ్ యాప్స్ కూడా బాగానే ఉంటాయి, బట్ ఎందుకు ఆ రోజు ఊబర్ బుక్ చేసుకున్నాను, నార్మల్గా ర్యాపిడో బుక్ చేసుకునేదాన్ని. సో ఇంకా చాలా ట్రాఫిక్ దాటుకొని దాటుకొని ఫైనల్లీ స్టేషన్కి అయితే వచ్చేసాను. అక్కడికి వచ్చి చూస్తే ఒక జాతరలాగా ఉంది. సమ్మర్ హాలిడే స్టార్ట్ అయిపోయాయి కదా, చాలా రష్ ఉన్నారు, మీరు చూడొచ్చు ఇక్కడ. అండ్ ఇంకొకటి ఏమైందంటే నాది ఫస్ట్ ప్లాట్ఫామ్ అని చెప్పి చూపించింది, సడన్గా అది 6th ప్లాట్ఫామ్ అని చెప్పారు. వచ్చే టైంకి 15 మినిట్స్ ముందేమో వచ్చాను, ఆ 15 మినిట్స్ ఆ ఫస్ట్ ప్లాట్ఫామ్లోనే ఆ జనాల మధ్యలో తిరుగుతూ ఉన్నాను. కాకపోతే వాళ్ళు కన్ఫర్మేషన్ ఇవ్వలేదు, ఫైనల్గా 6th ప్లాట్ఫామ్ అని చెప్పేసరికి ఫాస్ట్గా అక్కడికైతే వచ్చేసాను. ఇంకా నాకైతే ఇంకా ఈ జర్నీ గురించి చెప్పక్కర్లేదు. 3rd క్లాస్ బుక్ చేసుకుంటే, అంటే 3 AC బుక్ చేసుకుంటే వాళ్ళు ఎకానమీ క్లాస్లో నాకు సీట్ ప్రొవైడ్ చేశారు. ఎందుకంటే ఆ ట్రైన్కి 3rd AC బోగీలే లేకుండింది. అలాంటప్పుడు వాళ్ళు మళ్ళీ యాప్లో ఎందుకు పెట్టారు అవైలబుల్ అని చెప్పేసి నాకు అర్థం కాలేదు. ఇంకా ఎక్కి సీట్ అంతా సెట్ చేసుకొని డిన్నర్ అయితే చేస్తున్నాను. నేను ఇక్కడ రోటీ బయట తెచ్చుకున్నాను, బెండి ఫ్రై నేను ఆఫ్టర్నూన్ చేసుకున్నాను నా జర్నీ కోసం అని చెప్పేసి. ఇంకా మజ్జిగ ఇంకొక డ్రింక్ అయితే తెచ్చుకున్నాను జర్నీ కాబట్టి. సో ఇంక ఇది తినేసాను. ఇది బాగానే ఉంటుంది, కొంచెం మోడ్రన్ ఫెసిలిటీస్ లాగా, కాకపోతే సీట్ కొంచెం కంజెస్టెడ్గా ఉంటుంది. అండ్ మధ్యలో వాక్వే కూడా కొంచెం కంజెస్టెడ్గా ఉంటుంది, బట్ బాగానే ఉంటుంది. మీకు చూపిస్తాను దీంట్లో కొత్తగా ఫీచర్స్ ఏమున్నాయి అని చెప్పేసి. ఇంకా నేనైతే అక్కడ తినేసాను. నాలాగా మీలో ఎంతమంది ఇట్లా సైడ్కి థిక్గా ఉంటే వదిలేస్తారు చపాతి కానీ రోటీ కానీ అలా. అండ్ ఇంకొకటి ఏంటంటే రోటీ కదా మైదా పిండితో చేస్తారు, సో వెంటనే తింటే బాగుంటుంది. నేను ప్యాక్ చేసుకొని వచ్చి తీసుకొని వచ్చేసరికి అసలు తినాలనిపించలేదు బేసిక్గా నాకు. సరేలే, తినంత తినేసి ఇంకా అదంతా వదిలేశాను. నాది అప్పర్ బర్త్ వచ్చింది, సో మరి కిందికి ఏం దిగుతావులే అని చెప్పేసి దాన్నంతా ఒక కవర్లో పెట్టేసి బ్యాగ్లోనే పెట్టేశాను. మార్నింగ్ దిగినప్పుడు పడేయొచ్చులే అని చెప్పేసి. ఇంకా అది బండి ఫ్రై అయితే కొంచెం మిగిలిపోయింది, నేను సరిగ్గా తినలేకపోయాను రోటీతో. చపాతీలో అండ్ రైస్లోకి అయితే బాగానే ఉంటుండే. నేను హడావిడిలో ఏదో రోటీ దొరికితే అదే తీసుకొని వచ్చేసాను. ఏమీ లేకుండా జర్నీ చేయడం కష్టం, ఎందుకంటే నేను వర్క్ ఉండడం వల్ల ఆఫ్టర్నూన్ కూడా తినలేదు ఫుడ్ ఆ రోజు. సో ఇంకా దాన్ని పెట్టేసి బ్యాగ్లో అయితే పెట్టేశాను. ఇంకా తర్వాత వర్క్ ఏమైందంటే వర్క్ కంప్లీట్ చేశాను. సో తర్వాత వాళ్ళు అప్డేట్ ఇచ్చారు ఇంకొంచెం వర్క్ చేయాల్సింది ఉంది అని చెప్పేసి. ఇంకా ఆ వర్క్ చేద్దామని చెప్పేసి ఒక 5 మినిట్స్ తిన్న తర్వాత రిలాక్స్ అయ్యి ఇంకా ల్యాప్టాప్ అయితే ఓపెన్ చేశాను. ఇంకా ఆ జర్నీలో వర్క్ చేయాలంటే ఎంత కష్టం అవుతుంది,
ఎందుకంటే నెట్వర్క్ ఇష్యూస్ ఉంటాయి కాబట్టి. సో అదే చాలాసేపు ట్రై చేశాను, ఇంకా నెట్వర్క్ ఇష్యూస్ వల్ల సరిగ్గా వర్క్ అయితే జరగలేదు నాకు. ఇంకెలాగోలాగా టవర్ వచ్చినప్పుడు మొబైల్ టీమ్స్ నుంచి మా లీడ్కి అయితే నేను పింగ్ చేశాను, ఇలా నాకు వర్క్ అవ్వలేదు ఎక్స్క్యూజ్ చేయండి అని చెప్పేసి. ఇంకా ఫుడ్ తిని కాసేపు అయిందని చెప్పేసి నేను ఇక్కడైతే బటర్ మిల్క్ తాగుతున్నాను, ఎందుకంటే వాటర్ తాగడం, అన్ని వాటర్ తాగాలంటే మనకి అవ్వదు ఈ సమ్మర్లో. సో ఇలా లిక్విడ్స్ తీసుకోవడానికి ట్రై చేయండి మీరు కూడా. తీసుకున్న తర్వాత నేను ఇక్కడ తాగేసిన తర్వాత ఎక్స్పైరీ డేట్ చూస్తున్నాను. సో మీరు అలా చేయకండి, ఎంత హడావిడిలో ఉన్నా తీసుకోవడం తీసుకోయండొచ్చు, బట్ తినే ముందు కానీ తాగే ముందు కానీ ఖచ్చితంగా ఎక్స్పైరీ డేట్ అయితే చూడండి. సో మీకు ఫెసిలిటీస్ చూపిస్తాను అన్నాను కదా ఇక్కడ ఎలా ఉంటాయని. ఏసీ మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇక్కడ, మనకి ఎంత కావాలంటే అంత. సో మన వైపుకి కావాలా లేదు ఆ సైడ్కి పెట్టుకున్నామంటే మనకు తక్కువ వస్తుంది. అండ్ బెడ్ లైట్, నేను ఈ షూటింగ్ అంతా ఈ బెడ్ లైట్తోనే చేశాను, చాలా లైటింగ్ వచ్చింది, మీకు వద్దనుకుంటే ఆఫ్ చేసుకోవచ్చు. అండ్ వన్ మోర్ థింగ్ నాకు బాగా నచ్చింది ఏంటంటే ఛార్జింగ్ది, ఇక్కడ మనకు అడాప్టర్ అవసరం లేదు, ఓన్లీ కరెక్టర్ ఉంటే సరిపోద్ది, లైక్ పవర్ బ్యాంక్ లాగా పెట్టుకోవచ్చు. దట్స్ ఇట్. ఇంకా మీకు అయితే గుడ్ నైట్ చెప్తున్నాను ఇక్కడ. ఆఫ్టర్ దట్ మార్నింగ్ లేచాను, ఇంకా ఫైనలీ ఇప్పుడైతే చెప్పేస్తున్నాను నేను ఎక్కడికంటే ఇంటికి వచ్చానండి. ఇంటికి ఇంత బిల్డప్ అనుకోకండి, మేము 3 మంత్స్కి 4 మంత్స్కి ఒకసారి వస్తాం కాబట్టి ఎగ్జైటెడ్గానే ఉంటుంది. వన్ మోర్ థింగ్ ఏంటంటే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత ఇది నేను ఫస్ట్ టైం ఇంటికి రావడం. ఇంకా నేనైతే అనంతపూర్కి వెళ్ళాల్సింది, బట్ మా మమ్మీ ఇక్కడే గుంటకల్లో ఉన్నారని చెప్పేసి నేను ఇక్కడే దిగాను. మా పెద్దమ్మ వాళ్ళు అంటే మా మమ్మీ వాళ్ళ అక్క వాళ్ళు ఉంటారు ఇక్కడే, సో అందుకని చెప్పేసి గుంటకల్లో దిగాను. ఇంకా పెద్దమ్మ వాళ్ళని పెద్దనాన్నని చూసి కూడా 6 మంత్స్ అయిపోయిందని చెప్పేసి నేను దిగి వాళ్ళని మాట్లాడిచ్చేసి ఇంకా నేను అమ్మ అయితే నెక్స్ట్ డే ఊరికి వచ్చేసాము. పెద్దనాన్న వచ్చారు నన్ను తీసుకెళ్ళడానికి, అందుకే వెళ్తున్నాను. అండ్ మీకు ఇక్కడ నా చెప్పులు చూపించడం మర్చిపోయాను, పింక్ ప్యాంథర్ చెప్పులు నాకు చాలా ఇష్టం ఇవి, ఫ్లిప్ ఫ్లాప్స్. ఇంకా పెద్దనాన్న వచ్చాడు పికప్ చేసుకొని ఇంటికి అయితే వెళ్తున్నాము. సో హియర్ కమ్స్ అవర్ పెద్దనాన్న, హీఈస్ ఎ రిటైర్డ్ లోకో పైలట్ అన్నమాట. ఇంకా ఇంటికి అయితే వెళ్తున్నాము. దట్స్ ఇట్ ఫర్ టుడే. ఫర్ మోర్ వీడియోస్ డూ సబ్స్క్రైబ్. బై బై, స్టే ట్యూన్ అంటిల్ ఆర్ నెక్స్ట్ ఫ్లాగ్.